అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనము స్ట్రీట్ సైడ్ దొరికే పానీపూరిని మన ఇంట్లోని ఈజీ ఐటమ్స్తో చాలా టేస్టీగా మరియు చాలా నీట్గా ప్రిపేర్ చేసుకుందామండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి ముఖ్యంగా పిల్లలు ఈ పానీపూరిని చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లోనే ఇలా ఈజీ ఐటమ్స్తో పానీపూరి చేసుకుందాం చాలామంది బయట పానీపూరి తినాలంటే ఇబ్బంది పడతారండి అవి నీట్గా ఉంటాయో లేవని మీరు ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి చాలా నీట్గా వస్తాయి మరియు అదే టేస్ట్తో మనకి రోడ్ సైడ్ దొరికే పానీపూరి లాగానే ఉంటాయి దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ తీసుకోండి తర్వాత దీనిలో ఒక చిటికేడు జీలకర్ర అనేది యాడ్ చేయండి దాని తర్వాత శుభ్రం చేసిన పుదీనాను కూడా యాడ్ చేయండి పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి తర్వాత కొంచెం తొక్క తీసిన అల్లం కూడా యాడ్ చేయండి టేస్ట్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి దీన్ని మిక్సీ పట్టండి చూసారు కదా నేను మిక్సీ పట్టాను తర్వాత ఇలా పేస్ట్ కింద అయింది ఈ పేస్ట్ నేను వడగట్టానండి ఈ చెత్త అంతా దానిలో పడకుండా నేను వడగట్టేశాను నీటిగా ఉండేలాగా తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు తీసుకున్నాను కొంచెం అయితే సరిపోతుంది దాన్ని కూడా నేను వడగట్టేశానండి తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి ఉప్పని చూసుకున్నానండి దాంట్లో కొంచెం సాల్ట్ పడుతుంది మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను చూసారు కదా పానీపూరి రసం అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో ఫైవ్ కట్ చేసిన పొటాటోని తీసుకున్నానండి వీటిని బాగా ఉడగబెట్టి తర్వాత వీటిని తొక్క తీసేసానండి తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకుని ఒక గరిటితో చిన్న ముక్కల కింద స్మాష్ చేసుకున్నాను తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టేశానండి ముందుగా స్మాష్ చేసిన ఈ పొటాటో పీసెస్ని దీంట్లో వేసాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా వేసుకున్నాను తర్వాత దీంట్లో టేస్ట్ కోసము ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేశానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా దగ్గర వరకు వచ్చేలా చూడండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వరకు సరిపోతుందండి తర్వాత దీంట్లో కొంచెం పుదీనా యాడ్ చేశాను తర్వాత చివరిగా దీంట్లో ఆనియన్స్ యాడ్ చేశాను పానీపూరి అంటే కంపల్సరీ మనకి ఆనియన్సే ఉండాలి కదండి అందుకే ఆనియన్స్ అనేవి నేను యాడ్ చేశాను చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత దీన్ని ఒక బౌల్లోనికి తీసేసుకున్నానండి తర్వాత ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నానండి తర్వాత పానీపూరి చిప్స్ వేసుకున్నానండి ఇవి మార్కెట్లో దొరుకుతాయి చూశారు కదా పానీపూరి చిప్స్ అనేవి బాగా పొంగాయి మనకి ఎక్కడైనా ఈ చిప్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయండి చూసారు కదా మనకి పానీపూరి చిప్స్ కూడా రెడీ అయిపోయినాయండి వీటిని కూడా ఒక బౌల్లోనికి తీసేసాను చూసారు కదా పానీపూరి ఎంత బాగా పొంగాయో చూసారు కదా మనకి పానీపూరి అనేది ప్రిపేర్ అయిపోయిందండి వాటిని నేను ఒక సర్వింగ్ బౌల్లోని తీసేసుకున్నాను చూసారు కదా కర్రీని అలాగే రసాన్ని పానీపూరిని తీసుకున్నాను చూడండి ఈ పానీపూరి నా కర్రీలో నంచుకుని అలా రసంలో తీసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి రసం కూడా మనకి బయట దొరికే రసం లాగానే యాస్టీస్ టేస్ట్ ఉంటుంది ఇవి మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నానండి ఈ పానీపూరీస్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి బాగా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ప్లీజ్